హాస్యకారుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకంటే గొప్పవాడని చెప్పవచ్చు. క్షమించాలి జహాపన, అతనిలో అంతటి గొప్పతనం ఉన్నదని నేను అనుకోను. అంతటి చతురుడే అయితే నేను 4 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సరైన సమాధానం చెప్పమనండి జహాపన. అప్పుడు ఈ బీర్బల్ గొప్పతనాన్ని మేము ఒప్పుకుంటాం. అచ్చా, మీ సవాలును మేము సమ్మతిస్తున్నాం. ఏమిటా ప్రశ్నలు? జహాపన, నా మొదటి ప్రశ్న, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి? నా రెండవ ప్రశ్న, భూప్రదేశానికి గల మధ్యస్థలం ఏది? నా మూడవ ప్రశ్న, నిజానికి నిజంలా కనిపించే అబద్ధానికి మధ్యగల తేడా ఏమిటి? నా చివరి ప్రశ్న, ఈ ప్రపంచంలో గల మగ జనాభా ఎంత, ఆడ జనాభా ఎంత? బీర్బల్ దర్బార్కు రానే వచ్చాడు. బీర్బల్ లోపలికి వస్తూ తుషావారికి ఆదాప్ చేసి వచ్చి కూర్చుంటాడు. బీర్బల్, సరిగ్గా సమయానికి వచ్చావు. నీ రాక దర్బార్కే ఒక అందం. ఈ రోజు నీ మేధాశక్తికి ఒక పరీక్ష. అడగండి హసన్ ఖాన్. జహాపన, ముందుగా ఒక షరతు. నా ప్రశ్నలకు జవాబు చెప్పలేక బీర్బల్ ఓడిపోతే అతను తన ప్రధానమంత్రి పదవిని విడిచిపెట్టాలి. అందుకే బీర్బల్ ఎప్పుడూ సిద్ధమే జహాపన. బీర్బల్, నా మొదటి ప్రశ్న, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి? నా రెండవ ప్రశ్న, భూప్రదేశానికి గల మధ్యస్థలం ఏది? నా మూడవ ప్రశ్న, నిజానికి నిజంలా కనిపించే అబద్ధానికి మధ్యగల తేడా ఏమిటి? నా చివరి ప్రశ్న, ఈ ప్రపంచంలో గల మగ జనాభా ఎంత, ఆడ జనాభా ఎంత? అంతే. వీటికి సమాధానం తప్పకుండా చెప్తాను, కానీ ఒక చిన్న మనవి, నాకు ఒక్కరోజు వ్యవధి కావాలి జహాపన. మరుసటి రోజు చాలా కుతూహలంతో హాజరయ్యారు దర్బార్ ప్రజలు, ముఖ్యంగా హసన్ ఖాన్, బీర్బల్, అదుగు అక్బర్ పాద్షా వారు కూడా ఆశీనులయ్యారు. హసన్ ఖాన్, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి మీ మొదటి ప్రశ్నకు జవాబు. థార్ ఎడారిలో ఎన్ని ఇసుక రేణువులున్నాయో అన్ని. నా లెక్క తప్పైతే మీరు సరిగ్గా లెక్క పెట్టి చూసుకోండి. ఆశ్చర్యంగా ఉంది, దానికి కొరత పట్టుకుని పట్టుకుని బయలుదేరాడు ఎందుకో. ఎటువంటి సమాధానం వస్తుందో చూద్దాం. మీ రెండో ప్రశ్నకు జవాబు. హుజూర్, ఈ భూప్రదేశానికి మధ్యస్థలం ఇది. కావాలంటే భూప్రదేశం అంతా కొలిచి చూసుకోమనండి. మీ మూడవ ప్రశ్నకు నా జవాబు. నిజానికి నిజంలా కనిపించే అబద్ధానికి తేడా కంటితో చూసిన విషయానికి, చెవులతో విన్న విషయానికి ఉన్న తేడా. కళ్ళతో మనం చూసింది నిజం, చెవులతో విన్నది నిజంలాంటి అబద్ధం. ఇకపోతే చివరి ప్రశ్నకు జవాబు కొంచెం తికమక పెడుతున్నది. అయితే సరైన సమాధానం ఇది. ప్రపంచంలో ఉన్న ఆడ మగ అందరినీ లెక్క పెట్టాను, కానీ ఈ హసన్ ఖాన్ ఆడో మగో తెలియకుండా ఉంది. కాబట్టి జహాపన, మీరు తన్ని చంపేస్తే నా లెక్క చెప్పడానికి సులువుగా ఉంటుంది. షఫాష్ బీర్బల్. చూసారా, బీర్బల్ తెలివితేటలు, అక్బర్ పాదుషా వారి పరిపాలనకే వన్నె తెచ్చిన వీరుడు మన బీర్బల్.